నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, పిఎస్ ప్రియాంక రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. అలాగే తొలి విడత బస్సు యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక రామప్ప ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. అలాగే తొలి విడత బస్సు యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. రైట్, ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక రామప్ప ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. అలాగే తొలి విడత బస్సు యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, రామప్ప చేరుకున్నారు. రామప్పలో రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 43 రోజుల నేపథ్యంలో ఎన్నికల శంకరరావు ఇక్కడి నుంచే ములుగు నియోజకవర్గం నుంచి ప్రకటించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసి రావడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మహిళా డిక్లరేషన్ సంబంధించి రామంజాపూర్ లో ప్రత్యేక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 50,000 మందికి పైగా ప్రజలు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే, ఎందుకంటే టెక్నికల్ గా తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణకు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగినప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈసారి కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఒక జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకు జోష్ నింపే విధంగా ఎవరైతే గోదావరి లోయ ప్రాంతంలో గతంలో 2018 ఎలక్షన్ జరిగినప్పుడు గోదావరి లోయ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కాబట్టి ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఉన్న ప్రత్యేకత ఉన్న ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ప్రచారం చేయాలని చెప్పి భావించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభించి మరికొద్ది సేపట్లో రామంజాపూర్ లో జరగనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. ఇక్కడ ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మహిళలకు సంబంధించిన ఎటువంటి స్కీమ్స్ ఇస్తారు, మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తారనే ఒక స్కీమ్ ప్రకటించారు. గతంలో రాహుల్ గాంధీ 2022 వరంగల్కు వచ్చినప్పుడు రైతుకు సంబంధించిన డిక్లరేషన్ చేశారు. సో ఈసారి మాత్రం ఈ మహిళలకు సంబంధించిన డిక్లరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి రావడం కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక ఉత్తేజం కనపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా గోదావరి లోయ ప్రాంతంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఒక అండగా కనిపిస్తుంటది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసి దాదాపు 3 రోజుల పాటు, ఫస్ట్ టైం మాత్రం ఇద్దరు 3 రోజుల పాటు ఇక్కడ చేయనున్నారు. బస్సు యాత్ర మరికొద్ది చేపట్లో బహిరంగ సభ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి భూపాలపల్లి వెళ్తారు. భూపాలపల్లిలో రేపు నిరుద్యోగ ఎంప్లాయీస్ తో పాటు ఎవరైతే రాహుల్ గాంధీ ఒకే బైక్ పై, అదేవిధంగా ప్రియాంక గాంధీ తన వెనుక సీట్ లో ఒక కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపరిచే విధంగా ఒక బహిరంగ ర్యాలీ తీయని పోతున్నారు. ఆ తర్వాత రామగుండం పెద్దపల్లికి వెళ్తారు. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక జోష్ కనిపిస్తున్నది. ముఖ్యంగా చేరికలు కూడా ఈరోజు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా కొద్దిసేపటి తర్వాత బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మరికొంతమంది నేతలు కూడా చేరున్నారు. అంటే ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తర్వాత మాత్రం తెలంగాణ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంది. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
చాలా ప్రయారిటీ ఇస్తూ ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ మనం ఇచ్చింది మనం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనం అక్కడ జెండా ఎగిరాలి. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతను మనం స్కోర్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి చాలా చేరికలపై కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా బహిరంగ సభ మాత్రం స్టార్ట్ మరికొద్ది సేపటి అవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చేరుకున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు, ప్రత్యేక ముఖ్యమైన ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇద్దరికి కూడా చాలా కనివిని ఎరగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు శ్రీధర్, కేవలం రామప్ప ఆలయం దగ్గరికి వెళ్లిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము, అక్కడ భారీగా జన సమీకరణ కనిపిస్తుంది, అభిమానులు కూడా రాహుల్ ని చూడడానికి ఎక్కువగా తండోపతండాలుగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఈ బహిరంగ సభకు సంబంధించింది మరి ప్రజలు ఎంత మేరకు జన సమీకరణ ఎంత మేరకు ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 55 మంది సీట్లను ప్రకటించింది. దీనికి ఇక్కడ 2 నియోజకవర్గాలు ఇప్పుడు భూపాలపల్లి ఎవరైతే ములుగు నియోజకవర్గంలో ఉన్న 2 అభ్యర్థులు ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు అందరూ కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా యునెస్కో గుర్తింపు పొందిన టెంపుల్ కి ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. గతంలో ఎప్పుడు వచ్చినా కూడా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చిన సందర్భం కానీ ఇద్దరు కలిసి ఇక్కడికి రావడం దాని యొక్క ప్రయారిటీ కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రజలు కోడీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా రామప్ప దేవాలయం అనేది చాలా ప్రత్యేకత కూడింది కాబట్టి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అంటే వాస్తవానికి తెలంగాణలో ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈస్ట్ నుంచి మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం వచ్చిన ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీని ఒక జోష్ నింపించే విధంగా ఇప్పుడు చూస్తున్నాం, మీరు ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నట్టు చాలా వెహికల్స్ ఇప్పటికే జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా పోలీసులు కూడా కనిపించి ఎందుకంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఆ ఎస్పీజీ ప్రొడక్షన్ కూడా చాలా సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు కూడా లోపల రావట్లేదు. బహిరంగ సభ కూడా దాదాపు 50,000 పైగా స్థానిక గిరిజనులు ఇక్కడికి తరలించారు. సో ఇక్కడ ఏదేమైనప్పటికీ ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ పై మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. అంటే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంచెని శంకరావం పూరించిందని చెప్పచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.